అందరికి నమస్కారం అండి. నా పేరు నెప్పల్లి వెంకటా జలపతి. మాది అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామం. నేను గత 3 సంవత్సరాల నుంచి సుస్థిర వ్యాపారం చేస్తున్నా. సుస్థిర వ్యాపారం అనగా పురుగుమందు లేని వ్యాపారం. పురుగుమందు లేని వ్యాపారం చేయాలంటే రాజలేని సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ వాటిలో వేసవి దుక్కులు మొదటగా పాటించాలి. ఈ వేసవి దుక్కులు మే జూన్ నెలలో తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ఈ వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల గత సంవత్సరం మన పంటకు ఆశించిన పురుగు లార్వా గుడ్డు దశ బయటికి పడి ఈ వెండవేడి కొన్ని పక్షులు కాకులైతేనేమి కొంగలైతేనేమి గువ్వలైతేనేమి ఇలాంటివన్నీ తిని కొద్దిగా మనకు తగ్గిస్తాయి. ఈ విధంగా పొలము గుల్లబారి వర్షం వచ్చినప్పుడు ఈ లోతు దుక్కుల్లో నీళ్లు నిలబడి ఎక్కువ కాలము పదును పట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఈ గడియాది గింజలు బయటికి పడి ఎండవేడికి చనిపోతాయి. ఈ రాజలేని సూత్రాల్లో రెండవది సామూహిక మంటలు. సామూహిక మంటలు తొలకరి వర్షాలు వచ్చినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపల లేదంటే మరుసటి రోజు 6 నుంచి 7 లోపల మన గ్రామంలో ఉండే రైతులందరూ సామూహికంగా పోయి వేయడం వలన మన పంట కాసించే ఎరగొంగల పురుగు రెక్కల పురుగులు ఈ మంట ఎరుపుదనానికి ఆకర్షించబడి ఆ మంటలో పడి చనిపోవడం వల్ల మనకు పంట కాసించే పురుగులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. రాజలేని సూత్రాల్లో విత్తన శుద్ధి చేసుకోవడం మూడో భాగం. ఈ విధంగా ఎంపిక చేసుకున్న విత్తనాన్ని బీజామృతంతో కానీ లేదా ఆవుమూత్రంతో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మేము ఆవుమూత్రంతో విత్తన శుద్ధి చేస్తున్నాం. ఈ విధంగా విత్తన శుద్ధి చేసి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇత్తుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ విత్తనాన్ని కంటి పెట్టుకోండి శిలీంద్రం ఈ నశించిపోతుంది. ఈ శిలీంద్రం ద్వారా వచ్చే వ్యాధులు కూడక మన పంట పొలాలకు రాకోకుండా నివారించుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఈ రాజలేని అంశాల్లో నాలుగవది పసుపు తెల్ల పళ్ళాలు. మెట్ట పంటలో విత్తనం విత్తిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల తర్వాత ఒక ఎకరానికి 15 నుంచి 20 ఈ పసుపు తెలుపు పళ్ళాలు పెట్టుకున్నందువల్ల మనం పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ పసుపు తెలుపు పళ్ళాలకు గ్రీస్ కానీ లేదా ఆమ్లం కానీ పోయడం వల్ల తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే పురుగులు వాటి కత్తుక్కొని చనిపోతాయి. ఈ విధంగా కూడా మనము పంటను రక్షించుకోవచ్చు. ఈ పసుపు తెలుపు పళ్ళాలు మన పంట పొలానికి ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. ఈ రాజలేని అంశాల్లో ఐదవది పక్షిస్థావరాలు. ఈ పక్షిస్థావరంలో ఉపయోగం ఏమంటే ఈ పక్షులు వచ్చే ఈ దీనిపైన వాలి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఎర్రగొంగిలి పురుగులు అయితేనే పెద్ద పెద్ద పురుగులు అయితేనే తిని ఈ మన పంటకు ఆశించే పురుగులన్నీ తినడం వల్ల మన పంట పొలానికి పురుగు ఉధృత తగ్గుతుంది. ఈ రాజలేని సూత్రాల్లో ఆరవది లింగాకర్ష బుట్టలు. ఈ లింగాకర్ష బుట్టలు మెట్ట పొలంలో పూత దశలో ఒక ఎకరానికి 10 నుంచి 15 పెట్టుకోవాలి. ఈ బుట్టలో మన పంట కాసించు పురుగులు సంబంధించినది ఆడ లివర్ను ఇందులో పెట్టాలి. ఈ ఆడపురుగు సంబంధించిన లీవ్ ఇక్కడ పెట్టడం వల్ల మన పొలంలో మగ పురుగులన్నీ వచ్చి ఈ బుట్టలో పడి చనిపోతాయి. ఈ విధంగా కూడక మన పురుగు ఉధృత తగ్గించుకోగలము. ఈ ప్రధాన పంటలు ఈ ఎర్ర పంటలు బంతి ఆమ్లము మన పంటలు వేసింటాము. ఈ మన ప్రధాన పంటకు ఎక్కువగా ఆశించేది ఎర్రగొంగల పురుగు చినగపచ్చ పురుగు ఆశిస్తాయి. ఇవి ఎక్కువగా ఆకర్షించేది ఆమ్లం మొక్కలు బంతి మొక్కలు. అవి ఎప్పుడైతే ఆకర్షించి ఆ బంతి మొక్కలు ఈ ఆమ్లం మొక్కల పైన వచ్చి గుడ్లు పెడతాయో అవి మనం చూసి
అవి చించేసి నాశనం చేయడం వల్ల కూడా మనము పురుగు ఉద్ధృతం తగ్గించుకోవచ్చు. రాజ్యంలోని సూత్రాల్లో రక్షక పంట ఒకటి, రక్షక పంట అంటారు, సరిహద్దు పంట అంటారు. ఈ సరిహద్దు పంటకు జొన్న కానీ మొక్కజొన్న కానీ సద్ద కానీ వేసుకోవాలి, 3 నుంచి 4 వరుసలు వేసుకోవాలి. ఈ సరిహద్దు పంట వల్ల ఉపయోగాలు ఏమంటే, మిత్ర పురుగులకు స్థావరాలు గాను పక్క పొలంలోని తెగుళ్ళు పురుగులు మన పొలంలోకి రాకుండా అడ్డుగోలుగా నిలుస్తుంది ఈ రక్షక పంట. అందరికీ నమస్కారం అండి. పురుగు మందులు లేని వ్యవసాయం చేయాలంటే రాజీ లేని సూత్రాలు పద్ధతిగా పాటించాలి.